संबंध मेटन जो जगनमोहन रेड्डी गारु ఎల్లప్పుడూ అదే అనుకున్నాం టీవీలో చూసి ఇద్దరు కావలించుకున్నారు ఆయన తమ్ముళ్ళ లాంటి వాడు అన్నాడు ఇద్దరు కూర్చున్నారు 5 6 గంటల సేపు మొత్తం ఆఫీసర్లతో కూర్చుని ప్రగతి దాంట్లో మాట్లాడుకున్నారు ఏమైంది ఎక్కడ తేడా వచ్చింది ఈనేమో రాయలసీమలో ఈ ప్రాజెక్టులన్నీ చూడాలని సీడబ్ల్యూసీ చెప్తే జగన్మోహన్ రెడ్డి ముందు అది చూసి తర్వాత మా దగ్గర రండి నేను చెప్తాడు రెండింటికి కూడా పర్మిషన్ లేదు అందరికీ తెలుసు ఆళ్ళు కట్టిన దానికి లేదు మనం కట్టిన దానికి లేదు मन एपड़ू चवर समुद्र वाबी मन पर्मीशन दीना इंपारटन उ पट्टीम कटा चंद्रबाबुना गार पट्टीम कटे तरह प्राजेक्ट रिपोर्ट पंपचा मैं इन प्रेस मीट अड़का प्राजेक्ट रिपोर्ट लेकिन एट का तप तपे तप टेक्निकल तपदी एयल तपू इतम मेषीनरी उड़ा कड़दा वे पंप डीपीआर पंप जगनमोहन रेड्डी गारा आटोमेटिक दिन कंसर्ट आफीसर्स पंपर इंका पर्मीशन अर्जेंसी मैं चुपचु असल अप्लाई चयर केसीआर गारे जगनमोहन रेड्डी गारु रेल पद्धति मार्च नेशनल कमीशन फॉर शेड्यूल कास्ट एंड शेड्यूल ट्राइब्स अने प्रां मे मन एरिया विजिटी कवर नो लैंड टू लैंड टू एसटीस इन कमांड एरिया अभी पेट मेन अब्जेक्शन एसटीस की शेड्यूल ट्राइब्स की एक्त नदी प्रवाह रावल बागड़न भूमलो मागाणी भूमि का मारने भूमलो आ भूमल अवरनते लेपेशो वाल इवाले आदेवीड वीलू चेयटे एसटी एससी कमीशन वी अबर्वे मार्च 2018 अब जगनमोहन रेड्डी गार पार्टी मन अंदर दाँ चा तीव्र खंडा ఎందుకంటే మనం ఆపోజిషన్ లో ఉన్నాం అప్పుడు ఇవాల మనం రూలింగ్ లోకి వచ్చాం రూలింగ్ లోకి వచ్చి కూడా దాని గురించి ఏం ఆలోచించట్ల వాటర్ కూడా వాళ్ళు క్లియర్ గా ఎస్టీ కమిషన్ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ పనులన్నీ చేయకుండా ఇలాంటి ల్యాండ్ అవడం గాని రీహాబిలిటేషన్ గాని రీసెటిల్మెంట్ గాని ఇవేవి చేయకుండా వాటర్ ఆపడానికి ప్రయత్నం చేస్తే మాత్రం అది ఒప్పుకో అని నేషనల్ ఎస్టీ కమిషన్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఇచ్చారు provided further that in case of acquisition of land for irrigation of hydel project being a public purpose the rehabilitation and resettlement shall be completed 6 months prior to submergence of land acquired idu nenu anek saaru cheppanu meeku tappani sarai meer ganaka ilanti land ganaka acquisition chesinatayite submergence ki 6 nalla munde vaallaki ivvalsinatvanti anni kuda ichi vaalla saukaryanga vaallanu pettin tarvate water ni aapale అప్పుడు దాకా అసలు వాటర్ ఆపడానికి లేదు రిట్ పిటిషన్ 17368 ఆఫ్ 2005 లోనే ఆర్ఎండ్ఆర్ షల్ బి కండిషన్ ప్రిసిడెంట్ బిఫోర్ వాటర్ ఇస్ ఫిల్డ్ ఇన్ ద లా ఇన్ ద డ్యామ్ అప్పుడే ఆ రిట్ లోనే కోర్టు ఏమంటర్ ఇచ్చిందంటే ఆర్ఎండ్ఆర్ పూర్తవకుండా నీళ్లు డ్యామ్ లో ఆపడం అనేది జరగడానికి వీల్లేదు ఇది 2005 లోనే ఇచ్చింది ఇలాంటి అనేక కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి ఇవన్నీ ఆఫీసర్లకు తెలుసు నీకు నాకు జగన్మోహన్ రెడ్డికి తెలియపోవచ్చు కానీ కన్సర్న్ ఆఫీసర్స్ కి తెలుసు ఆ ఏం పట్టించుకుంటారో అవడ చూసేయండి ఇన్ని అవడ చూడొచ్చుండి అని ఇవాల అందరూ చూస్తున్నారు ఇవాల రైట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది సోషల్ మీడియా వచ్చింది అక్కడ మొత్తం గిరిజనులు మాట్లాడిన మాటలన్నీ కూడా అలా మాట్లాడుతుంటేనే మనకు లైవ్ వచ్చేస్తున్నాయి అసలు అక్కడ సిమ్ ఉంటుందా అంత లోపలికి వెళ్లి మునిగిపోయేదానికి మనిషి అలడానికి ఎలా వెళ్ళారో తెలియదురా అనుకుంటే अड्डी वेसाई अड़क रिकार्ड वाई पोलवर संबंधी कोर्ट अनेक उड्रस्टा की पोलवर अनेक गुंडकाय गवर्नमेंट कोलवर चयलते निजा साधी अदाइम पोलवर पूर्त दाने के चंद्रबाबुना गारु आये कापर डैम तो आपेशा वीलू कापर डैम तो आपे లేదు మేము మొత్తం అంతెత్తు కట్టాం లేదో చూసుకోండి కావాలంటే టేప్ పెట్టి కొల్చుకోండి అన్నారు అంతెత్తు కడతారు డబ్బులు వేస్ట్ నీళ్ళు ఆపకపోవడానికి ఆపపోయాక కట్టి ప్రయోజనం ఏంటి నీళ్ళు ఆపాలంటే ఏం చేయాలి ఎంతెత్తు నీళ్ళు ఆపితే మునిగిపోయే ఈ ప్రాంత వాళ్ళందరికీ రిహాబిలిటేషన్ ఇవ్వాలి ఈ ప్రాంత వాళ్ళందరికీ రిహాబిలిటేషన్ ఇవ్వాలంటే 30,000 కోట్లు ఇవ్వాలి ఆ 30,000 కోట్లు మేము ఏమంటున్నాడు మోడీ గారు గవర్నమెంట్ మేము ఏమంటున్నారు చెప్పి చెప్పి మనకి చిరాకేసింది కానీ
యాక్ట్లో ఉండి కేబినెట్ తీర్మానం జరిగి పార్లమెంట్లో అక్యూరెన్స్ ఇచ్చి దాన్ని కూడా మనం తెచ్చుకోలేకపోతున్నాం. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు ఇవ్వలేదు అంటే అందరికీ తీసేవండి, మీకు ఇవ్వడానికి కుదరదు అన్నారు. మొన్న పాండిచ్చేరి ఎలక్షన్ అయింది, పాండిచ్చేరి ఎలక్షన్లో పాండిచ్చేరికి బీజేపీ వాళ్ళు ప్రామిస్ చేశారు మేము అధికారంలోకి వస్తే మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని. మనకైతే మాత్రం మీకు ఆ సభ్యపై అందరికీ తీసేవండి, ఎవరికీ లేదండి. ఇలా ఏంటి మనం చేసిన తప్పండి, మన మీద ఎందుకింత ప్రేమరాహిత్యం కాదు ఎందుకింత ద్వేషం? మన మీద కన్నా కేసీఆర్ మీద ప్రేమ ఎక్కువ ఉందండి వాళ్ళకి అనుకుంటే కేసీఆర్కి బీజేపీకే ఉంది అక్కడ ఫైట్, జగన్కి బీజేపీకి ఇక్కడ ఏం ఫైట్ లేదు. అయినా చట్టబద్ధమైనవి కూడా మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం? ఇందులో చట్ట విరుద్ధంగా మనకు ఆడే ఉపకారం చేసేది ఏం లేదు. రాయలసీమ కన్నా బ్యాక్వర్డ్ ఏరియా, రాయలసీమ కన్నా భయంకరమైన జైసల్మేర్ తర్వాత అనంతపూర్, ఇది భారతదేశం అంతా తెలుసు. భయంకరమైనటువంటి క్షామ పీడిత ప్రాంతం రాయలసీమ. కొన్ని ఆంధ్రాకి కృష్ణా డెల్టాకి గోదావరి డెల్టాకి ఇచ్చేస్తుంటే కేసీఆర్ గారు చెప్తే అర్థం ఉంది. చూడండి వాళ్ళందరూ పచ్చగా ఎలా ఉన్నారో, మన నీళ్లు దోచుకుపోతున్నారు, పచ్చబడిపోతున్నారు, మనల్ని ఎండగట్టేస్తున్నారని. రాయలసీమ మీకన్నా ఎండిపోయిందే, మీరు అసెంబ్లీలోనే చెప్పారు కదా రాయలసీమని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటానని కేసీఆర్ గారు చెప్పాడు జగన్ని మీట్ అయిన తర్వాత. ఎక్కడొచ్చింది ఈ తగు, ఎందుకు రావాలి ఈ తగు? ఎక్కడ మీరు చేసిన పొరపాటు ఏంటి, వాళ్ళు చేస్తున్న పొరపాటు ఏంటి? ఇన్నాళ్ళు మనం మాట్లాడింది, ఇప్పుడు వాళ్ళ ప్రాజెక్టులు కూడా చూడండి అంటున్నాం. అంత ముందే తెలుసు మనకి వాళ్ళ ఏ ప్రాజెక్ట్కి కూడా డిపిఆర్ సబ్మిట్ చేయలేదని. నేను అనేకసార్లు ప్రెస్ మీట్లో చెప్పాను, వాళ్ళు అవన్నీ తోడేశారంటే మనకి ఇక్కడ ఏమి ఉండదు వాటర్ అని. కానీ అన్ని తెలుసు కూడా కామ్గా ఊరుకున్నాం. ఈవేళ మనమేదో తప్పు చేశామని వారు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు తప్పు చేశారని మనం చెప్తున్నాం. ఎందుకు అసలు తప్పు ఎందుకు చేయాలి? మన అలాట్మెంట్ ఎంత ఉంది, మనకి ఎంత, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఎంత రావాలి లేదు చెప్పండి. రాయలసీమను మేము ఇవ్వమని చెప్పి కేంద్రాన్ని ప్రకటించమనండి. రాయలసీమ లాంటి దుర్భిక్ష ప్రాంతాన్ని కూడా ఆదుకోలేకపోతే కేసీఆర్ గారికి కూడా రాబోయే తరాలు క్షమించవు. మీ తెలంగాణ ఎలాంటిదో రాయలసీమ అంతకన్నా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. మీరు నేషనల్ లీడర్ స్థాయికి ఎదగవలసిన వ్యక్తి, ఎందుకు ఇలాంటి సంకుచితమైనటువంటి గొడవల్లోకి వస్తారు కేసీఆర్ గారు? ఎస్, ఇప్పుడు కరెంటు ప్రొడ్యూస్ చేయడం అనేది క్లియర్గా అర్థమైపోతుంది. అక్కడ మీరు వెళ్ళనేమనో, మీరు కనుక కోతిరెడ్డిపాడు కనుక లిఫ్ట్ చేశారా, గ్రావిటీ మీద పంపించారా, అక్కడ నీళ్ళు ఓపెన్ చేద్దాం అనేటప్పటికి ఇక్కడనే పవర్ ప్రొడక్షన్ మొదలెడతాను, ఈ నీళ్ళంతా పోతాయి సముద్రంలోకి మన కృష్ణా డెల్టా నుంచి, కృష్ణా ఆనకట్ట నుంచి. ఇది ఒక డైరెక్ట్గా ఆయన థ్రెట్ చూపించారు, ఇది ఇలా చేయగలను నేనండి. ఏంటి వచ్చింది మీకు బెనిఫిట్? కరెంట్ ప్రొడక్షన్ ఆపితే 10 రోజుల్లో వచ్చేటువంటి నష్టం ఏంటి? రేటు తేడాయే కదా. మాట్లాడుకోండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్తో, నాకు ఇంత తేడా వస్తుంది దీనికి ఏం చేద్దాం చెప్పని. పైన ఉన్న ప్రాజెక్టులు, మీ ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టులు కలిపి ఒకసారి కూర్చోండి, జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కూర్చోండి, మీ ఇద్దరు స్నేహితులు కదా, ఏంటి వచ్చిన ఇబ్బందిని? ఈ స్టేట్మెంట్లు ఏంటి, గొడవలు ఏంటి? రాజశేఖర రెడ్డి అంత దుర్మార్గుడు అవడం లేడని చెప్పి అన్నాం ఏంటి? మన అంత దుర్మార్గుడికి ఓటేసినటువంటి తెలంగాణ వాళ్ళని ఏమనుకోవాలి? 2009లో మీరు ఏమైపోయారు? 2009లో తెలంగాణ ప్రజలు మీకు ఓటేశారా, రాజశేఖర రెడ్డి కొట్టేశారా, కాంగ్రెస్ కొట్టేశారా? ఈవేళ రాజశేఖర రెడ్డి దుర్మార్గుడు, ఇంకా ఎవరెవరన్నా వాళ్ళ పూర్వీకులు అలా నేను ఇష్టం వచ్చినట్టు వీళ్ళు యువత నుంచి యువతలు మొదలెడతారు, మనం తిట్టపోతే మనం తప్పైపోతామేమో అని. గవర్నమెంట్ టు గవర్నమెంట్, సీఎం టు సీఎం ఇమీడియట్గా ఇంటర్ఫీర్ అవ్వాల్సినటువంటి ఇష్యూ కృష్ణా ఇష్యూ. పోలవరం పూర్తిగా మీ చేతిలో ఉంది, మీ దగ్గర డబ్బుల్లో వెళ్ళి కన్విన్స్ చేయండి, బాండ్లు ఇవ్వండి, గిరిజనులకు ముందు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళి ఎక్కడ ఉండాలో చూపించండి, ఇల్లు ఇవ్వండి, ఆ ఎవరిలో ఉండమనండి. వాళ్ళని వచ్చి సడన్గా పడగొట్టేస్తుంటే బుల్డోజర్లు పెట్టి ఏమైపోతారండి? ఇంతకన్నా అన్యాయం ఎక్కడ ఉంది అసలు? ఒక ఇల్లు ఖాళీ చేయించాలంటే మనకి అన్ని రైట్స్ ఉండి ఎన్నాళ్ళు పడుతుంది? జనవరిలోనే మొదలెట్టేశారు పడగొట్టేయడం. మేలేమో అవలేదని కమిట్ అయ్యారు, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఉద్యోగాలు పోతాయి కాబట్టి ఆఫీసర్లు రూల్ ప్రకారం పోతారు.
ఇక్కడ వచ్చేటప్పటికి మాకేం పర్వాలేదండి, ఇదిగో ఈవేళ కోర్టులో ఇద్దరు నిలబెట్టారన్న కదా, రేపు పొద్దున వేళకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఇవాళ అన్ని వీడియోలు వచ్చేస్తున్నాయి, ఇంక దాని మీద మీరు అది నేను కాదండి అని చెప్పడానికి సరిపోతారు తప్ప నాలాగే ఉన్నవాడు ఎవడో నిలబడ్డాడని. లేకపోతే ఇంక ఆధారాలు చూపించవలసిన పనులే, దగ్గరుండి పట్టించేస్తున్నారు. తెలంగాణలో మన వాళ్ళు ఏమైపోతారో అందుకని చెప్పి ఊరుకోవాల్సి వస్తుందని సీఎం అంటే ఎవరు మనాళ్ళు? ఇండియా మంది కాదా, ఈ భారతదేశం అంత మంది కాదా? తెలంగాణలో మనల్ని ఏం చేస్తారండి? మొన్న మనాళ్ళు ఓటేస్తేనే 2018 ఎలక్షన్లో కేసీఆర్ నెగ్గాడు, బూత్ వైజ్ వచ్చేసింది కదా. తెలంగాణలో లేదా ఆంధ్ర వాళ్ళు టోటల్గా వేశారు. ఏమైపోతారో మన వాళ్ళు అనుకుంటే అసలు ఆ మాట సీఎం అన్నావా? ఇంకా అక్కడ మనం ఏమి చేయలేము, ఎప్పుడు మన వాళ్ళు అక్కడ ఉంటారు? 60-70 ఏళ్ళు క్యాపిటల్గా ఉన్న చోట ఎంతమంది సెటిల్ అయి ఉంటారు? జగన్, నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా తర్వాత ఇంకోటి కేసీఆర్ గారితో మాట్లాడుకోవచ్చు. రాజశేఖర రెడ్డి మొదలెట్టాడు మన దుమ్ముగూడింది, దుమ్ముగూడింది మీరు చేసుకుంటే ఈ గొడవ లేదు. అసలు దుమ్ముగూడే వాటర్ తీసుకెళ్ళి నాగార్జున సాగర్లో వేశారనుకోండి, ఆటోమేటిక్గా కృష్ణా వాటర్ తెలంగాణ వాళ్ళు ఫుల్గా వాడుకోవచ్చు, రాయలసీమ వాళ్ళు ఫుల్గా వాడుకోవచ్చు. అందుకే పెట్టాడు టెయిల్ పాండ్, దాన్ని ఆపేశాడు ఈయన రాగానే, కేసీఆర్ గారు రాగానే ఆపేశాడు. అది మాట్లాడుకుని ఇద్దరు సీఎంలు మనకు వాటర్ లేకుండా లేవు, సర్ప్లస్ వాటర్ ఉంది. గోదావరిలో తీసుకెళ్లి కృష్ణాలో ఇటు ఎలాగా అన్నదే పాయింట్. పోలవరం ఒక మార్గం, దుమ్ముగూడెం ఒక మార్గం, ఏ మార్గాలు బయట తీయాలో అన్వేషించండి. ఇది ఎక్కడ గొడవ, ఇది ఏదో కొలా దగ్గర దెబ్బలాడుకున్నట్టుగా మంత్రులను పార్టీ నాయకులు రాజకీయ నాయకులు బూతులు తిట్టుకునే పరిస్థితి వస్తే ప్రజల సంగతి ఏమైపోవాలి? నేను ఈ ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం పోలవరం నిర్వాసితులకి వాళ్ళ సమస్యలు అడ్రస్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుంది, చేసే ప్రయత్నం ఉందో ఆ ప్రయత్నం విరమించుకోండి. ఇమీడియట్ దీనికి టాప్ ప్రయారిటీ ఇవ్వండి. మీకు నవరత్నాలకు ఎలాగైతే తేడా రాకూడదని చెప్పి ఆస్తులు అమ్మి అప్పులు చేసైనా పట్టుకొచ్చి వేస్తున్నారో, పోలవరం కూడా అదే ప్రయారిటీలో నడవాలి. అప్పుడే మీకు ప్రో పూర్ అనేటువంటి ఒక బ్రాండ్, రాజశేఖర రెడ్డికి పడ్డ బ్రాండ్ మీకు కంటిన్యూ అవుతుంది. రాజశేఖర రెడ్డికి పడ్డ బ్రాండ్ ప్రో పూర్, ఇది మన్మోహన్ సింగ్ గారు చెప్పాడు ప్రో పూర్ చీఫ్ మినిస్టర్ అని. ఆ బ్రాండ్ మీకు రావాలనుకుంటే పోలవరం నిర్వాసితుల విషయంలో నిర్లక్ష్యం చేయకండి. పోలవరం కట్టినటువంటి క్రెడిట్ కన్నా నిర్వాసితుల ఉసురు వాళ్ళ శాపాలు ఎక్కువ తగులుతాయి.